ఏపీ మంత్రి నారా లోకేష్ గెలుపు కోసం కుట్ర జరుగుతుందా? మంగళగిరి ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవునంటున్నారు మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తుందంటూ ఆయన సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. మంగళగిరి కౌంటింగ్లో టీడీపీ గొడవలు సృష్టించే అవకాశం ఉందని సీఈఓకు ఆర్కే తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘాన్నే చంద్రబాబు బెదిరిస్తున్నారని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందిని కూడా భయపెట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం తనయుడే అభ్యర్థి కావడంతో వివాదాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితాలను తారుమారు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంత కౌంటింగ్ పోలీస్ సిబ్బందిని అదనంగా నియమించాలని సీఈసీని ఆర్కే కోరారు. మంగళగిరి కౌంటింగ్పై అదనపు అబ్జర్వర్లను నియమించాలని ఆర్కే డిమాండ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.